బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో సోనియా నడిపినన్ని కథలు ఎవరూ నడపలేదు ఓవైపు నిఖిల్ మరోవైపు పృథ్వీతో చాలా క్లోజ్గా ఉంటుంది సోనియా అయితే మొన్న మధ్య ఓ ఎపిసోడ్లో నిఖిల్ ఒడిలో పడుకుని మరీ తన లవ్ స్టోరీపై చిన్న హింట్ ఇచ్చింది సోనియా ఇక ఆ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా వైఎస్ అంటే ఎవరు నీ లవర్ పేరు యశ్వీరా అంటూ కదిలేశారు కూడా అయితే తాజా ఎపిసోడ్ లో సోనియా తన లవ్ స్టోరీని రివీల్ చేసింది ప్రధాన లవ్ స్టోరీ రివీల్ చేసిన బాగుందయ్యో కాబోయేవాడు కేర్ ఆఫ్ అమెరికా ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు సరైన లవ్ స్టోరీ పట్టాలెక్కలేదు కానీ కావలసినంత ఎఫ్ఐఆర్లు మాత్రం సాగుతున్నాయి ఓవైపు సోనియా నిఖిల్ మరోవైపు పృథ్వీ సోనియా ఇంకోవైపు ఫృథ్వీ విష్ణుప్రియ ఈ మధ్య సీతా యష్మి పృథ్వీ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకో ఎఫ్ఐ అలా తలుక్కుమంటుంది అయితే సోనియా తనకి బయట ఓ లవర్ ఉన్నాడంటూ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే తాజా ఎపిసోడ్లో తన లవ్ స్టోరీని రివీల్ చేసింది సోనియా అబ్బో ట్విస్ట్ అదిరింది ఈరోజు ఎపిసోడ్లో ప్రేరణతో ఏకాంతంగా మాట్లాడింది సోనియా ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు కానీ రెండున్నరేళ్లుగా మేము కలిసి వర్క్ చేస్తున్నాం నేను స్టార్ట్ చేసిన ఎన్జిఓకి వెబ్సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు అలానే దానికి ఆయన కూడా యుఎస్ నుంచి ఓ స్పాన్సర్ అంటూ సోనియా చెప్పింది మరి ఇందులో కాంప్లికేషన్ ఏముంది పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ ప్రేరణ సలహా ఇచ్చింది దీనికి ఆయనకి వేరే ఒకరితో రిలేషన్ ఉంది కానీ ఇప్పుడు కాదు కానీ డిపెండెన్సీ ఉంది ఇప్పటికీ అంటూ సోనియా అంది కానీ ఆయన నా లైఫ్లోకి వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉండేదాన్ని నా గోల్స్కి ఇబ్బంది అవుతుందని కానీ తను వచ్చాకే అది మారింది అంటూ సోనియా అంది మరి ఏదో వేరే ఒకరితో అన్నావు కదా అదేంటి అంటూ ప్రేరణ అడిగింది అతను నా డెషన్ కోసం వెయిటింగ్ అంతే అంటూ ప్రేరణ చెవి దగ్గరకొచ్చి ఆయనకి డైవర్స్ అయింది అంటూ చిన్నగా గుసగుసలాడింది దీనికి వెరీ నైస్ క్యూట్ నువ్వు అర్థం చేసుకున్నది నాకు నచ్చింది అంటూ ప్రేరణ చెప్పింది సోనియాకి దూరంగా పృథ్వీ మరోవైపు ఎప్పుడూ సోనియా వెంట తిరిగే పృథ్వీ తాజాగా కొంచెం దూరంగా ఉన్నాడు ఏమైంది ఏంటి అని సోనియా అడిగినా సరే చెప్పలేదు కానీ నిఖిల్ పక్కకు తీసుకెళ్లి అడిగేసరికి మ్యాటర్ చెప్పాడు బెలూన్ టాస్క్లో సంచాలక్గా ఉన్నప్పుడు నువ్వెవడ్రా చెప్పడానికి అంటూ నాతో అంది అలా అన్నది సోనియా కాబట్టి ఊరుకున్నాను కానీ ఇలా బాండింగ్ పెట్టుకోవడం వల్ల నేను సైలెంట్గా ఉన్నా బాండింగ్ నాకు ఎఫెక్ట్ అవుతుందని అనిపిస్తుంది అంటూ నిఖిల్తో అన్నాడు హృథ్వీ దీనికి నువ్వు వద్దనుకుంటున్నావా అంటూ నిఖిల్ అడిగాడు ఆ తరువాత ఉదయం ఈ విషయంపై సోనియా కొంచెం డల్ అయ్యేసరికి నిఖిల్ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు చూడడానికి బర్రెలా ఉంటాడు కానివాడు చిన్నపిల్లోడే అంటూ నిఖిల్ అన్నాడు ఇక ఈ సీన్ చూసి విష్ణుప్రియ నైనికల దగ్గర సీత కరెక్ట్ పాయింట్ చెప్పింది చీఫ్ అన్నప్పుడు నీకంటూ ఒక అభిప్రాయం ఉండాలి కదా స్ట్రాంగ్ గా నిలబడాలి కదా ఫస్ట్ టూ డేస్ ఎలా ఉండేవాడు నిఖిల్ ఆ ఫ్రెండ్షిప్ తర్వాతే పడిపోయింది అంటూ సీత అంది ఇలా మొత్తానికి హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళిద్దరినీ బాగానే కంట్రోల్లో పెట్టింది సోనియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్